ప్రేక్షకులందరికీ నమస్కారం. అంటే డాక్టర్ విశాల్, నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ ఎడిక్షన్ స్పెషలిస్ట్. ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాము ఈ మానసిక సమస్యలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే జనాలకు ఏంటంటే ఈ శారీరక ఆరోగ్యం పైన ఉన్నంత ఆసక్తి కానీ, తర్వాత నాలెడ్జ్ కానీ, తర్వాత అవేర్నెస్ కానీ అనేది మానసిక ఆరోగ్యం పైన లేదు. నా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది ఏంటంటే చాలామంది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీనిపైన అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉందని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి? యాక్చువల్గా మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? మానసిక ఆరోగ్యం అంటే మనకేంటంటే ఒక మనిషి మన దైనందిన జీవితంలో ప్రశాంతంగా కానీ రిలాక్స్గా ఉంటూ, తర్వాత ప్రవర్తన అనేది మన సమాజానికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేసినట్లయితే మనం వాళ్ళ మానసిక ఆరోగ్యం బాగుందంట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక మనిషిలో కొన్ని మానసిక సమస్యలను ఉద్భవిస్తుంటాయి. వాళ్ళు బాధపడడం కానీ, కోపం రావడం కానీ, లేకపోతే మత్తు పదార్థాలకు బానిస కావడం కానీ, వింతగా ప్రవర్తించడం కానీ, లేకపోతే మతిమరపు సమస్యలు రావడం కానీ, పిల్లల్లో అతి అల్లరి రావడం కానీ, ఇవన్నీ మానసిక సమస్యల కింద తీసుకుంటాం. సో కాబట్టి మనకేంటంటే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు మానసిక సమస్యలు ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయని చెప్పడం జరిగింది. సో కాబట్టి మానసిక సమస్యల్లో ముఖ్యంగా మనం చూస్తున్న మానసిక సమస్యలు ఏంటంటే ఈ మత్తు పదార్థాలు. చాలామంది ఏంటంటే ఈ మత్తు పదార్థాలు ఇప్పుడు చాలామందిలో అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ కానీ, ఈ గుల్ఫారం కళ్ళు, తర్వాత సిగరెట్టు, బీడి, గంజాయి, తంబాకు నమలడము, గుట్కా నమలడము, తర్వాత నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవడము, ఈ గంజాయి తాగడము, తర్వాత కొక్కెయిన్, నల్ల మందు అంటాము, తర్వాత ఇవన్నీ ఈ దగ్గుమందు, సిరప్స్ తాగడం, ఇవన్నీ మనం ఏంటంటే ఈ మత్తు పదార్థాలకు ఒక్కొస్తాయి. సో వీటిని డాక్టర్ మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే వింతగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఏంటంటే తనలో తాను మాట్లాడుకుంటుంటారు, నవ్వుకుంటుంటారు, తర్వాత అనుమాన పడుతుంటారు, తర్వాత ఎవరితో కలవరు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మన మనవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ చేతబడని మంత్రాలని, మొయ్యగలు కోయడము, గొర్రెలు కోయడము, తర్వాత తాయితులు కట్టడము, వేపుకమలతో కొట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇది ఏమాత్రం కూడా తగ్గదు. దానివల్ల ఇంకోటి జబ్బు అనేది తీవ్రమయ్యి వాళ్ళు మెల్లిమెల్లిగా సొసైటీకి బర్డన్గా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని స్కిజోఫ్రెనియా అనే జబ్బు అంటారు, లేదా సైకోసిస్ అంటాము, లేకపోతే మనకు మానసికంగా మానసిక సమస్య అంటాము. ఇలాంటి వాటికి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకు ఇంకొక జబ్బు ఏంటంటే మనకు డిప్రెషన్. చాలామందిలో మనం చూస్తుంటాము ఇప్పుడు రెగ్యులర్గా మనం ఒక ముభావంగా డల్గా ఉంటారు, తర్వాత ఎవరితో మాట్లాడరు. సో దీన్ని మనం ఏమంటామంటే డిప్రెషన్ అంటాం. సో ఈ డిప్రెషన్ అనే సమస్యని మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ డిప్రెషన్ అంటే ఏంటంటే వీళ్ళకు మనకు మెదడులో ఇప్పుడు కొన్ని రసాయనాలు నిరంతరం ఉత్పత్తి అవుతుంటాయి. దానిలో ముఖ్యంగా సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ, ఈ నార్ఎఫ్నెఫ్రిన్ కానీ, వీటి మనిషి యొక్క సంతోషంగా ఉండడానికి, ఉల్లాసంగా ఉండడానికి దోహదపడతాయి. కానీ ఎప్పుడైతే ఈ లెవెల్స్ మన బ్లడ్లో, మన శరీరంలో, మన మెదడులో ఎప్పుడైతే తగ్గుతాయో, తగ్గినప్పుడు ఏంటంటే మనిషి డల్ అయిపోతుంటాడు, సాడ్గా. అంటే ఇప్పుడు మనకు ఏమీ ఏదైనా కోల్పోయినప్పుడు వ్యక్తి డల్ అయిపోయినట్టు డల్గా అయిపోతుంటారు. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, ముఖ్యంగా హుషారుగా పనిచేసే వ్యక్తి కూడా, మంచి ఇంట్రెస్టింగ్గా పనిచేసే వ్యక్తి కూడా దేనిపైన ఇంట్రెస్ట్ లేకపోవడము, తొందరగా అలసిపోవడము, తర్వాత చిన్న పని చేసినా కానీ అలసిపోయినట్టు, అబ్బా నాకు నా వల్ల కావడం లేదనడము, తర్వాత నిద్ర పట్టకపోవడము, ఆకలి సరిగా వేయకపోవడము, సెక్స్ కోరికలు తగ్గిపోవడము, తర్వాత వాళ్ళ ఏదో నేను తప్పు చేశానని, అంటే నేను భూమికి భారంగా ఉన్నానని, లేకపోతే నేను తప్పు చేశాను, నేను చనిపోవాలి, నేను బతకడం వేస్ట్, ఇలాంటి నిరాశ, ఇలాంటి లక్షణ నిరాశ, మనకు నిరాశగా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఇలాంటి వాటిని గమనించి మనం ఏంటంటే ఇది డిప్రెషన్ అనే సమస్యని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తే బాగుంటుంది. తర్వాత కొందరు ఏంటంటే మనం ఇంకా కొన్ని రకాల మానసిక సమస్యలు ఏంటంటే అతి అల్లరి. ముఖ్యంగా ఏంటంటే మన కొందరు ఏంటంటే అప్పుడే ఒక మనిషి నార్మల్గా ఉంటాడు, కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే బాగా హుషారుగా, అతిగా కోపము, అతి అల్లరి, తర్వాత ఎక్కువగా మాట్లాడము. ఎక్కువగా మాట్లాడడం అంటే మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువగా మాట్లాడుతుంటాడు, గొప్పలు ఎక్కువ చెప్పడము, తర్వాత నేను ఇప్పుడు నాకు చీఫ్ మినిస్టర్ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, నేను అసలు నా దగ్గర కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, నేను ఏదైనా చేయగలుగుతాను, ఇలాంటి కొన్ని బడాయిలు చెప్పడము, గొప్ప మాటలు చెప్పడం చేస్తుంటారు. సో దీన్ని ఏమంటామంటే మనం మ్యానీ అంటాము, లేకపోతే మనము ఒక రకం మానసిక జబ్బు అంటాం. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే మన కారణం ఏంది, ఇందాక మనం అన్నట్టు ఏంటంటే మెదడులో రసాయనాలు తగ్గితే మనిషి డిప్రెషన్కి వెళ్ళినట్టు, మెదడులో కొన్ని ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది ఎక్కువ మోతాదులో పెరగడం వల్ల మనిషిలో
హుషారుతనం కానీ సంతోషం కానీ లేకపోతే విచ్చలవిడి ఖర్చు చేయడం కానీ అతిగా మేకప్ చేసుకోవడము కొత్త బట్టలు కొనడము పిలవని తెలియని వాళ్ళని పిలిచి పలకరించడము డ్యాన్సులు చేయడము పాటలు పాడడము తర్వాత పని ఒకరు చేసే పని లేకపోతే ఇద్దరు చేసే పని ఒకడే చేయడము ఇలాంటివి జరుగుతుంటాయి. దీన్నే మనం ఏంటంటే మానియా అంటాము. ఈ రెండు కలగలిపి ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇంకొక జబ్బు ఏంటంటే ఈ రెండు కలగలిపి మనకేంటంటే కొందరిలో ఏంటంటే డిప్రెషన్ కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత నార్మల్గా ఉంటారు, తర్వాత మానియా అంటే హుషారుగా అయిపోతుంటారు. సో ఒకే వ్యక్తిలో రెండు రకాల విభిన్న కోణాలు కనిపించడాన్ని ఏమంటామంటే బైపోలార్ డిజార్డర్ అంటాం. ఈ బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటంటే ఆ మనిషి కొన్ని రోజులు డల్గా ఉన్న వ్యక్తి, ఏది ఏ పని చేయని వ్యక్తి, తర్వాత డిప్రెషన్లో ఉన్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత బాగా ఉద్వేగం అయిపోవడము, సంతోషంగా ఎక్కువగా మాట్లాడడము, ఇవన్నీ నాకు చెప్పిన లక్షణాలు ఉంటాయి. ఒకే వ్యక్తిలో రెండు లక్షణాలు ఉంటాయి, వీటిని ఏమంటామంటే బైపోలార్ డిజార్డర్ అంటాం. సో కాబట్టి ఇది ఒక రకం మానసిక సమస్య. తర్వాత మనము మన నిత్య జీవితంలో మన కొన్ని జబ్బులు చూస్తుంటాం. ఈ స్ట్రెస్ వలన మనకేంటంటే నిత్యం మన దైనందిన జీవితంలోని స్ట్రెస్ వలన కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి. వాటిని ఏమంటామంటే మనము ఇప్పుడు చాలామంది ఆందోళన అంటాము, లేకపోతే టెన్షన్ పడుతున్నారు అంటాం. ఈ టెన్షన్ వలన కూడా కొన్ని జబ్బులు వస్తాయి. దాన్ని మనం ఏమంటామంటే ఇప్పుడు ఆందోళన మనకి ఏదన్నా నలుగురిని కలవాలన్నా కానీ, ఇప్పుడు మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కానీ, లేదా కొత్త వ్యక్తులతో మాట్లాడాలన్నా కానీ, లేదా బయటకు వెళ్ళి కొత్త వ్యక్తులతో మాట్లాడాలన్నా, లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా భయపడుతుంటారు, లేకపోతే సోషల్ ఫోబియా అంటారు, నలుగురితో మాట్లాడరు భయపడుతుంటారు. సో దీన్ని మనం ఏమంటామంటే సోషల్ ఫోబియా అంటాము, ఆందోళన యాంగ్జైటీ అంటాం. సో కొందరిలో ఏంటంటే ఇంకా మనం చూస్తుంటాం ఇప్పుడు ఈ కొందరు ముట్టిందే ముడుతుంటారు, కడిగిందే కడుగుతుంటారు, పదే పదే ఆలోచనలు వస్తుంటాయి. ఎట్లాంటి ఆలోచనలు అంటే నా చేతులు అపరిశుభ్రంగా ఉన్నాయి, నా చేతులు మలినంగా ఉన్నాయి. అంటే అక్కడ చేతులు పరిశుభ్రంగా ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే నేను ఏదో ముట్టాను, నాకేదో అపరిశుభ్రం అయిపోయినాయి, నా చేతులు మలినాలున్నాయి, నేను వెళ్ళి కడుక్కోవాలని పదే పదే ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచన తట్టుకోలేక వెళ్ళి చేతులు అడిగిస్తుంటారు. చేతులు అడిగినాక అమ్మాయ నేను నా మలినాలన్నీ పోయినాయని ఒక రిలాక్స్ అవుతాను. పోనీ రిలాక్స్ అయ్యారంటే రిలాక్స్ అవుతారా కాదు, మళ్ళీ ఆలోచనలు వస్తాయి. మళ్ళీ ఆలోచనలు ఏమంటే నా చేతులు మలినంగా ఉన్నాయి, నేను మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ కడుగుతుంటారు. సో ఇలా చేసింది చేయడము, ముట్టిందే ముట్టడము, కడిగిందే కడగడం చేస్తుంటారు. దీన్ని ఏమంటాం అంటే మనం ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాము. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ జబ్బున్న వాళ్ళు పదే పదే చెక్ చేస్తుంటారు, ఇంటికి తాళం వేసామో లేదో అని మళ్ళీ చేస్తుంటారు, ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఆన్ ఉందో లేదో, ఆఫ్ చేసామో లేదో అని చెక్ చేస్తుంటారు, మన ఇంటికి బైక్ లాక్ వేసామో లేదో, ఇంటికి లాక్ వేసామో లేదో, లేదా మనం డబ్బులు ఇస్తే ఎవరికైనా పదే పదే లెక్క పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. సో దీన్ని ఏమంటామంటే మనము ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాము. ఇది కూడా ఒక రకం మానసిక సమస్య. తర్వాత కొందరికి సొమాటోఫామ్ డిజార్డర్ అంటాం. ఈ సొమాటోఫామ్ డిజార్డర్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎలాంటి జబ్బు ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెదడులో కొన్ని రసాయనాలు తేయడం వలన ఏమవుతుందంటే వాళ్ళకు ఒకరోజు కడుపు నొప్పి వస్తుంది, ఒకరోజు తలనొప్పి రావడము, ఒకరోజు ఛాతి నొప్పి వస్తుంది, ఒకరోజు నిద్ర పట్టద్దు, ఒకరోజు ఏమో కాళ్ళు లాగుతున్నాయి అంటారు, ఒకరోజు ఏమో తిన్న ఫుడ్ అరగదంటారు, తర్వాత ఒకరోజు ఏమో అంటే రకరకాల ఒక్కొక్కరు మెడనొప్పి అని ఒకరోజు తలనొప్పి అని ఇలాంటి రకరకాల నొప్పులు చెప్తుంటారు. సో మనం ఎన్ని టెస్టులు చేసినా కానీ అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని టెస్టులు చేసినా కానీ అన్ని రిపోర్ట్ నార్మల్ వస్తుంటాయి, స్కానింగ్లు చేయించుకుంటారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక ఏంటంటే రకరకాల డాక్టర్స్ షాపింగ్, అంటే ఈ డాక్టర్ తర్వాత ఇంకో డాక్టర్ గుండె డాక్టర్, తర్వాత కంటి డాక్టర్, తర్వాత జనరల్ ఫిజిషియన్, తర్వాత న్యూరో ఫిజిషియన్, ఇట్లా రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంత ఫైల్ తయారవుతుంటుంది. సో దీన్నే మనం ఏమంటామంటే సొమాటోఫామ్ డిజార్డర్ అంటాము. ఇలాంటి వాళ్ళకి కూడా మనం మానసిక సమస్యని పరిగణించాలి. తర్వాత కొన్ని రకాల మనం డిజార్డర్స్ చూస్తాం. సో ముఖ్యంగా ఏంటంటే హైపోకాండ్రియాసిస్ అంటాం. అంటే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా బాగా చదువుతుంటారు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే మెడికల్ ఆర్టికల్స్ రెగ్యులర్ చదువుతుంటారు. ఎందుకంటే ఈ డాక్టర్ సంబంధించిన ఆర్టికల్స్ అవన్నీ టీవీలో చూస్తుంటారు, యూట్యూబ్లో చూస్తుంటారు. చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్రతి జబ్బు నాకే ఉందనిపిస్తుంటారు వాళ్ళకి. ఎందుకంటే దీన్ని హైపోకాండ్రియాసిస్ అంటాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కడుపులో ఏదైనా చిన్న ఏదైనా సమస్య ఉన్నా కానీ, అయ్యో నాకు క్యాన్సర్ వచ్చిందేమో, నాకేదో లోపల కంతి ఉందేమో, లేదా నాకు అపెండిసైటిస్ వచ్చిందేమో అని, అంటే రకరకాల ఇట్లాంటి హైపోకాండ్రియాసిస్ అంటే చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి రకరకాల సమస్యలు ఉన్నాయని ఊహిస్తుంటారు. సో దీన్ని ఏమంటామంటే మనము హైపోకాండ్రియాసిస్ అంటాము. ఇట్లాంటి ముఖ్యంగా బాగా ఎందుకంటే ఎక్కువగా ఈ బుక్స్ చదివే వాళ్ళలో కానీ, సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళలో కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ప్రతి జబ్బుని నిష్ణాతంగా చదివి ప్రతిదీ వాళ్ళకే ఆపాదించుకుంటారు, నాకు ఉందేమో అనుకుంటారు. సో ఇలాంటి దీన్ని ఏమంటామంటే మనము హైపోకాండ్రియాసిస్ అంటాము. తర్వాత కొన్ని రకాల డిజార్డర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా
మనకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. అంటే మన వాళ్ళు ఎవరైనా సడన్గా ఎప్పుడైనా మనం యాక్సిడెంట్కి గురైనప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కానీ మనం ఆ సంఘటన చూసినప్పుడు ఏమవుతుందంటే మనలో అలాంటి భయంకరమైన పరిస్థితులు అనేవి మన మెదడులోని అమిగ్డాలా అనే ఒక పార్ట్లో స్టోర్ అయిపోతాయి. సో అలాంటి సిచ్యుయేషన్స్ గుర్తొచ్చినప్పుడు కానీ ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మనకు గుండెలో దడదడ రావడం, భయం భయం రావడము, తర్వాత ఏదో ఆందోళన ఫీల్ కావడం జరుగుతుంది. అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఎప్పుడో ట్రామా అంటే ఏదో గాయ దెబ్బ అనేది కానీ లేకపోతే చెడు సంఘటన అనేది జరుగుంటుంది. ఆ ఆలోచనలు మన మెదడులో గుర్తుకొచ్చినప్పుడు మనకేంటంటే కొన్ని రకాల మానసికంగా మనము వేదన గురి కావడం కానీ మానసికంగా ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాము. ఇవన్నీ కలగలిపోయిందంటే మనకు స్ట్రెస్ వలన మనిషి స్ట్రెస్ గురైనప్పుడు జరిగే డిజార్డర్స్ అంటాము. సో దీన్ని ఇది కూడా మానసిక సమస్యలని ప్రజలు గుర్తించాలి. తర్వాత కొందరు ఏంటంటే మనకు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము నిద్ర సమస్యలు. చాలామంది మనకేంటంటే ఈ నిద్ర సమస్యలు ఉంటాయి. ఈ మనకేంటే రాత్రి పడుకోక నిద్ర పట్టదు చాలామంది. మేము ఏంటంటే ఈ ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నాము. 100లో దాదాపు 50-60% మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే రాత్రి పడుకోక నిద్ర పట్టదంటారు. తర్వాత ఎక్కువ నిద్ర పడుతుందంటారు. కొందరేమో నిద్రలో కలవరిస్తుంటారు, నిద్రలో మాట్లాడుతుంటారు, నిద్రలో నవ్వుతుంటారు, కొందరు నిద్రలో కాళ్ళు కదిలిస్తుంటారు, కొందరు ఏంటంటే నిద్రలో పళ్ళు బడాని గింజలు ఉరికినట్టు కటకటా కొరుకుతుంటారు. తర్వాత కొందరు నిద్రలో మూత్రం పోసుకుంటుంటారు, కొందరు నిద్రలో లేచి నడుస్తుంటారు. తర్వాత ఇట్లా నిద్రలో మనకు రకరకాల జబ్బులు ఉన్నాయి, ఇవి కూడా మానసిక సమస్యల కిందికి వస్తాయి. సో ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు కూడా మన డాక్టర్ని కలవాలి. తర్వాత కొందరు ఇప్పుడు కుంభకర్ణుడిలాగా అతిగా నిద్రపోతుంటారు. నిద్ర రాకపోవడం అనేది ఒక సమస్య అయితే కొందరు ఏంటంటే వాళ్ళకు ఒక 2 నిమిషాలు టైం ఇచ్చినట్లయితే 3 నిమిషాలు టైం ఇచ్చినట్లయితే మంచిగా గురువు పెట్టి నిద్రపోతుంటారు. అది ఒక నార్మల్ మనిషి 6 నుంచి 8 గంటలు నిద్రపోతారు కానీ కంటిన్యూస్గా నిద్రపోయేదాన్ని కూడా మనం ఒక జబ్బుగా పరిగణిస్తాము. దీనికి కూడా ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అధునాతనమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి. తర్వాత కొందరు ఆకలి. ఇప్పుడు మనం ఏంటంటే మనము నిద్ర ఎంత ఇంపార్టెంటో ఆకలి కూడా అంత ఇంపార్టెంట్. ఆకలి ఏంటంటే కొందరు ఏం చేస్తుంటారంటే ఆకలి మనకు అయినా కానీ అన్నం తినరు, ఎందుకంటే లావ్ అవుతాం అనుకుంటారు. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో ఏంటంటే ఈ టీనేజ్ వాళ్ళలో అమ్మాయిలలో ఏంటంటే వాళ్ళు తినమంటే ఏంటంటే తినరు, ఎక్కడ తింటే ఎక్కడ లావ్ అయిపోతామని వాళ్ళకు భయం అనేది ఉంటుంది. సో దీన్ని ఏంటంటే దీన్ని ఏమంటామంటే ఆనోరెక్సియా నెర్వోసా అంటాం. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే అన్నం తినరు, మొత్తం ఫుడ్ని ఫుడ్ అవాయిడ్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళ చర్మం అంటే మొత్తం స్ట్రక్చర్ చేంజ్ అయిపోవడము, వెంట్రుకలు ఊడిపోవడము, సన్నగా అయిపోవడము, తర్వాత వాళ్ళలో రోగనిరోధక తగ్గిపోవడము, వాళ్ళలో లావు మొత్తం సన్నగా అయిపోవడము, ఇలాంటి జరుగుతుంటుంది. ఇదొక రకం మానసిక సమస్య, ఆనరెక్సియా నెర్వోసా అంటాము. ఇలాంటి వాళ్ళకు కూడా మనం మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకు ఆకలి అయ్యే విధంగా, తర్వాత వాళ్ళని అన్నం తినే విధంగా, తర్వాత వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో రకం ఏంటంటే బులీమియా నెర్వోసా అంటాము. వాళ్ళు ఏంటంటే బాగా ఏంటంటే మంచి ఫుడ్స్, మంచి టేస్ట్ చేయడానికి మంచి రకరకాల ఫుడ్ బాగా తింటారు. ఎంత తింటారంటే మామూలు తినవలసిన దానికంటే ఎక్కువగా తినేసి ఏం చేస్తుంటారంటే మళ్ళీ ఫీల్ అవుతారు, అయ్యో నేను ఎక్కువ తినేసిన అని చెప్పి వామిటింగ్ చేస్తుంటారు. దాన్ని అంతా వామిటింగ్ చేసేసి బయటకు తీస్తుంటారు. సో ఇది కూడా ఒక రకమైన జబ్బు. ఇలాంటి వాళ్ళకు కూడా మనము సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే సెక్స్ సమస్యలు. చాలామందిలో ఏంటంటే ఈ సెక్స్ సమస్యలు అనేవి ఇప్పుడు మనం చూస్తుంటాం, సెక్స్ సమస్య రాగానే ఎక్కడికి వెళ్ళాలని తెలియదు. సో సెక్స్ సమస్యలు చాలా మటుకు సెక్స్ సమస్యలు అనేవి ముఖ్యంగా ఈ అంగస్తంభన సమస్యలు కానీ, శీఘ్రస్ఖలనం కానీ, తర్వాత కొన్ని రకాల ఇప్పుడు మా చాలామంది ఏంటంటే ఈ యూరిన్లో తెలుపు పోతుందని, తర్వాత వాళ్ళ వీర్యం పడిపోతుందని ఒక అపోహ ఉంటుంది. తర్వాత కొందరికి ఏంటంటే ఈ అస్త్రప్రయోగం పట్ల అనుమానాలు ఉంటాయి. తర్వాత కొందరికి ఏంటంటే అంగం చిన్నగా ఉందని అపోహ ఉంటుంది. కొందరు ఏంటంటే నాకు అన్నీ బాగానే ఉన్నా కానీ నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, ఒక ఆందోళన, టెన్షన్, ఇట్లాంటివి ఉంటాయి. సో వీటికి కూడా మనం ఏంటంటే మానసిక వైద్యుల పర్యవేక్షణలో, సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో, న్యూరో సైకియాట్రిక్ పర్యవేక్షణలో మనం ఈ ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక రకం జబ్బు ఏంటంటే పిల్లల్లో బుద్ధిమాంద్యం అంటారు. చాలామంది మీరు పిల్లల్ని చూస్తుంటాం మనము, వాళ్ళకి బుద్ధిమాంద్యం అంటే బాగా అంటే వాడికి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే స్కూల్కి పంపిస్తుంటారు, వాడు సరిగ్గా చదవడు. చదవకపోవడం వల్ల ఏమవుతుందంటే వాడు ఇంత ఖర్చు పెట్టినా వాడు చదువుతాడని నన్ను కొడుతుంటారు. కొందరికి ఏంటంటే పిల్లల ఐక్యూ లెవెల్ కానీ తర్వాత తెలివి అనేది తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళలో పుట్టినప్పుడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరిగా వ్యాక్సిన్స్ తీసుకోకపోయినా, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, సరిగా పోషక పదార్థాలు విటమిన్స్ తగ్గినా కానీ, లేకపోతే గాయాలైనా కానీ ఆ మెదడు అనేది సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల వాళ్ళ బుద్ధిమాంద్యం అనేది ఉంటుంది. ఇంకా కొందరైతే పిల్లలు ఆటిజం ముఖ్యంగా ఏంటంటే కొందరు పిల్లలు ఏంటంటే
వాళ్ళంతా మెదడు వాళ్ళ తెలివి అంత బాగానే ఉన్నా కానీ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ లోపిస్తుంటుంది. అంటే బాగా వ్యక్తీకరణ చేయలేరు, అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడలేరు, తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్ కాదు. అంటే ఎప్పుడైనా కానీ మనిషి యొక్క భావం వ్యక్తీకరణ చేస్తే, అంటే ఎదుటి వ్యక్తులతో కమ్యూనికేట్ చేయగలిగితేనే మనము మన లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతాయి పిల్లల్లో. సో ఈ ఆటిజంతో ఉన్న పిల్లల్లో ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల పిల్లల్లో ఏంటంటే వాళ్ళు నవ్వకపోవడము, లేకపోతే వాళ్ళు ఎదుటి వ్యక్తులతోని పిల్లలతోని కాంటాక్ట్ కాకపోవడము, లోపల అంటే వాళ్ళు ఒంటరిగా ఉండడము, తర్వాత వాళ్ళ యొక్క దుఃఖం కానీ సంతోషం కానీ బాధ కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము, మన యొక్క ఎన్విరాన్మెంట్లో చిన్న మార్పులు జరిగిన తట్టుకోలేకపోవడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి దాన్ని ఆటిజం డిజార్డర్ అంటాము. చాలామంది అవగాహన లేక అది పెద్ద అయ్యాక డాక్టర్ దగ్గర తీసుకొస్తుంటారు. అట్లా కాకుండా 3 సంవత్సరాల వయసు అప్పుడు ఇలాంటి చిన్నపిల్లల్లో ఇలాంటి కమ్యూనికేషన్ లోపం గమనించిన వెంటనే డాక్టర్ దగ్గర తీసుకురావాలా, ఇది ఒక మానసిక సమస్య. కొందరు ఇంకోటి ఏంటంటే బాగా పిల్లలు అతిగా అల్లరి చేస్తుంటారు. అతిగా అల్లరి అంటే మనకు ఎలాగంటే ఇంట్లో ఇంట్లో మన వస్తువులను పడేయడము, దుంకడము, ఇతరులను కొట్టడము, అంటే విపరీతంగా హైపర్ యాక్టివ్ ఉంటారు, బాగా యాక్టివ్ ఉంటారు. తర్వాత దానివల్ల తల్లిదండ్రులకు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ బాగా ఇబ్బంది జరుగుతుంటుంది. సో ఇలాంటి పిల్లల్ని ఏంటంటే మనం ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం. అంటే వాళ్ళ యొక్క అటెన్షన్ అంటే శ్రద్ధ ఏకాగ్రత తక్కువ ఉంటుంది, బాగా హైపర్ యాక్టివ్ ఉంటారు. సో దీన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం. ఇలాంటి వాటికి కూడా మనం అధునాతన ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చాలామంది పిల్లలు నత్తి ఉంటుంది, వాళ్ళు ఏంటంటే సరిగ్గా మాట్లాడరు. ఎందుకంటే బయటకు వెళ్తే మామూలుగా ఇంట్లో అమ్మ నాన్నలతో బాగానే మాట్లాడతారు, కానీ బయటకు వెళ్ళే సరే స్కూల్కి వెళ్ళినా కానీ లేకపోతే బయట ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఎవరితో కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు నత్తి వస్తుంటుంది, భయపడుతుంటారు. సో ఇది ఇట్లాంటివి కూడా స్ట్రెస్ వలన పిల్లల్లో నత్తి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో నత్తికి కూడా మనకి ఇప్పుడు ఏంటంటే అధునాతన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొందరు పిల్లలు ఏంటంటే లెర్నింగ్ డిజార్డర్స్, వాళ్ళు ఏంటంటే సరిగా అన్ని సబ్జెక్టులు బాగానే అవుతారు కానీ కొన్ని మ్యాథ్స్ అంటే ఒక సబ్జెక్ట్ బాగా అవుతారు, కొందరికి సైన్స్ నచ్చదు. ఇలాంటి వాటికి కూడా మనకి ఏంటంటే అధునాతన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత కొందరు మనకేంటంటే ఈ బుద్ధిమాంద్యం గల పిల్లల్ని, లెర్నింగ్ డిజార్డర్ పిల్లల్ని ఒకే గంపలో వేసేస్తుంటారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే కొందరు పిల్లల్ని మనం ఏంటంటే లెర్నింగ్ డిజార్డర్స్, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు డిస్లెక్సియా మీరు చూసుకుంటారు, తాగజ మీన్ సినిమాలో వాడు డి బదులు బి రాస్తుంటాడు, బి బదులు డి రాస్తుంటాడు, తర్వాత కొన్ని మన లెటర్స్ని అంటే ఉల్టా రాస్తుంటాడు. దానివల్ల వాడికి ఏంటంటే మనకు బోర్డు పైన కనిపించే లెటర్స్ అనేవి డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. ఇలాంటి డిస్లెక్సియా కానీ లెర్నింగ్ డిజార్డర్స్ కానీ వాటిని కూడా మనము ఈ సైకియాట్రిక్ పర్యవేక్షణలో మనము ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్, కొందరు పర్సనాలిటీ డిజార్డర్స్ ఎట్లుంటాయంటే బాగా అనుమానపడుతుంటారు, అది బాగా పర్ఫెక్షనిజం ఉంటుంది, చేసిన పని మళ్ళీ పదే పదే చేస్తుంటారు. కొందరు బాగా అనుమానపడుతుంటారు, బాగా కోపం ఉంటుంది, లేకపోతే కొందరు ఏంటంటే ప్రతిదానికి చిన్న విషయానికి కూడా చీటికి మాటికి బాగా ఉద్రేకానికి లోనవుతుంటారు. సో ఇట్లాంటి కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి, అవి కూడా మనం ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అంతేకాకుండా ఏంటంటే కొన్ని రకాల పిల్లల్లో ఈ మొండితనం చాలామందిలో మీరు చూస్తుంటారు, కండక్ట్ డిజార్డర్స్ అంటాం. ఒక 5 సంవత్సరాలు దాటిన తర్వాత వాడు ఇంట్లో డబ్బులు దొంగతనం చేయడము, అవి ఇంట్లో అబద్ధాలు చెప్పడము, బయటకు వెళ్ళి వేరే వస్తువుని ఇంట్లో బయట వాళ్ళ వస్తువులను డ్యామేజ్ చేయడము, ఎనిమల్స్ని ఇప్పుడు మనకేంటంటే చుట్టుపక్కల ఉన్న ఎనిమల్స్ని కానీ టార్చర్ చేయడం, వాటిని కొట్టడము, తర్వాత ఇంట్లో మ్యాచ్ బాక్స్ కానీ అట్లా ఉంటే తీసుకెళ్ళి గడ్డి మామూలు దగ్ధం చేయడము, అది బయట వస్తువులు కాల్ చేయడము, తర్వాత ఇంట్లో ఆ చిన్న వయసులోనే ఆల్కహాల్ తాగడము, తల్లిదండ్రులను కొట్టడము, తర్వాత బయట ఫ్రెండ్స్ని కొట్టడము, యాంటీ సోషల్ బిహేవియర్ అనేది కూడా పిల్లల్లో ఉంటుంది. సో ఇలాంటి వాటిని ఏంటంటే మనం కండక్ట్ డిజార్డర్స్ అంటాము. ఇలాంటి వాటికి కూడా మనం అధునాతనమైన ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయి. తొలుత దశలోనే మన పిల్లల్ని ఇలా గుర్తించి ట్రీట్మెంట్ చేపిస్తే వాళ్ళని ఈ మత్తు పదార్థాలకు బానిసకుండా ఇలాంటి పిల్లలే మనకేంటంటే ఇప్పుడు ఈ కండక్ట్ డిజార్డర్స్ ఉన్న పిల్లల్ని సరైన సమయంలో ట్రీట్మెంట్ చేపిస్తే ఏమవుతుందంటే వాళ్ళలో ఈ నేర ప్రవృత్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లలే మనము ట్రీట్మెంట్ చేయించకపోతే పెద్ద అయిన తర్వాత నేరస్తులుగా మారి ఈ దొంగతనాలు చేయడము, మర్డర్స్ చేయడము, మత్తు పదార్థాలకు బానిస కావడం అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే చిన్నప్పుడే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు గుర్తించి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించాలి. తర్వాత ఇంకా కొన్ని ఏంటంటే మనకు కొన్ని రకాల సమస్యలు, ఎలాగంటే మనకు నరాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే దేవుడు వస్తున్నాయంటారు, మనం ఏంటంటే ఊళ్ళలో మనం చూస్తుంటాము, వాళ్ళకి ఏంటంటే సడన్గా ఒక వాతావరణం కనిపించింది ఏంటంటే దేవుడు వచ్చేస్తుంది, పూనకం వచ్చేస్తుంటుంది, రకరకాల జుట్టు విరబోసుకోవడము, తర్వాత ఇలా చేస్తుంటారు దేవుడు. అది కూడా ఒక ట్రాన్స్ డిజార్డర్ అంటారు. దాన్ని ఏంటంటే అది కూడా మనకు చిన్నప్పుడు ఉన్న స్ట్రెస్ అనేది ఒక్కోసారి అది ఇండైరెక్ట్ ఫామ్లో బయటపడి ఇలా చేస్తుంటారు. తర్వాత కొందరైతే సడన్గా ఫిట్స్ వచ్చినట్టు పడిపోతుంటారు. అన్నీ బాగానే ఉంటాయి,
మనకు బ్రెయిన్ స్కాన్ చేసిన అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇట్లా ఫిట్స్ వచ్చినట్టు మొత్తం పడిపోతుంటారు. కొన్నిసార్లు గంటలు గంటలు అన్కాన్షియస్ అయిపోతుంటారు, ఈ ఫిట్స్ వచ్చినట్టు చేస్తుంటారు. కొందరు పూనకం వచ్చినట్టు చేస్తుంటారు. కొందరు ఏంటంటే ఇట్లా ఊళ్ళల్లో ఏదైనా డప్పుల శబ్దం విన్నా కానీ, లేకపోతే ఏదైనా మనకు వింతగా ప్రవర్తిస్తుంటారు, లేకపోతే కింద పైన భూమి మీద పొర్లుతుంటారు. సో ఇలాంటి వాటికి కూడా ఈ కింద పడి పొర్లుతుంటారు, ఇలాంటివి చేస్తుంటారు. సో వీటికి కూడా మనం ఏంటంటే అధునాతన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొందరు కంటిన్యూస్గా ఎక్కువలు వస్తుంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువలు ఎట్లా వస్తుంటాయి అంటే, ఎక్కువలు ఆగకుండా కంటిన్యూస్ ఎక్కువలు వస్తుంటాయి, లేకపోతే కంటిన్యూస్గా వామిటింగ్ వస్తుంటుంది. అంటే అన్ని మిగిలిన రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉండి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకు కూడా మనము అధునాతన ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వృద్ధులు, మనకు ఒక ఏజ్ దాటిన తర్వాత వృద్ధుల్లో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మతిమరుపు చూస్తున్నాం. ఈ మతిమరుపు వల్ల ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళు మర్చిపోవడం, చిన్న ఇప్పుడే వస్తువు ఎక్కడ పెట్టా మర్చిపోవడము, బయటకు వెళ్ళినప్పుడు దారులు మర్చిపోవడము, ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోవడము, తర్వాత వాళ్ళ యొక్క విలువైన ఇన్ఫర్మేషన్ని చిన్నప్పుడు ఎక్కడ అంటే మనకు వాళ్ళ యొక్క చిన్ననాటి ఫ్రెండ్స్ని కానీ తర్వాత మనవరాలని కానీ వాళ్ళ పేర్లు మర్చిపోవడము, ఎవరు ఇంటికి వస్తే నువ్వు నీ పేరేంటని అడగడం, అంటే తెలిసిన వాళ్ళ కుటుంబ సభ్యులనే నీ పేరేంటని అడగడము, వాళ్ళు మాట్లాడే భాషలో పదాలను వెతుక్కోవాల్సిన అవసరం రావడం, అంటే అనర్గళంగా మాట్లాడే వ్యక్తి తన భాషలో అంటే పదాలు వెతుక్కునే స్థితి, అంటే ఏం మాట్లాడుతున్నాడో సంబంధం లేని మాటలు మాట్లాడడము, విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు ఒక వయసు అంటే వృద్ధులలో. సో దీన్ని మనం ఏమంటామంటే ఆల్జీమర్ డిమెన్షియా కానీ లేకపోతే మతిమరుపు జబ్బు కానీ అంటాము. సో ఇలాంటి వాటికి కూడా మన అధునాతన ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ప్రజలు మనకు శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మానసిక ఆరోగ్యం కూడా అవసరం అనేది ప్రజలు గుర్తించాలి. సో కాబట్టి అదే నేను ఒక న్యూరోసైకియాట్రిస్ట్గా డ్రగ్ డిటెక్షన్ స్పెషలిస్ట్గా ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే, ఇలాంటి మానసిక సమస్యలు చాలా ఉన్నాయి. సో వీటిపైన మనం అవగాహన కలిగి ఉన్నట్లయితే, తొలుత దశలో గుర్తించినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువగా ఇబ్బంది లేకుండా పేషెంట్ని బయటకు తీసుకురానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి లేత దశలో తొలుత దశలోనే మొగ్గ దశలోనే ఈ జబ్బును గుర్తించి మీరు తొందరగా వస్తారనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ చేస్తున్నాము. సో దానివల్ల ఏమిటంటే పేషెంట్ డబ్బులు మిగులుతాయి, టైము సేవ్ అవుతుంది, మళ్ళీ తర్వాత వాళ్ళు ఉద్యోగం కోల్పోకుండా వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఉండే విధంగా జాగ్రత్త పడడానికి ఈ మానసిక ఆరోగ్యం అవసరమని గుర్తించండి. సో దానివలన మనము తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని ఒక వ్యక్తిని అంటే వ్యక్తి ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడవచ్చు అనేది తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఏదైనా ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళకు మీరు షేర్ చేయండి, దానివల్ల మనం కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.